అన్నా జైల్లో ఉన్న నలుగురు వదలాలని శ్రీకాంత నరేష్ గాడు ఊర్ నుంచి మనసు లేపిచి జైలు బయట గొడవ చేస్తున్నానా వాళ్ళని వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకోవడం అని బెదిరిస్తున్నానా सर सिचुएशन चाला दारुणंगा इप्पुडु नेनु प्रजल चेत एन्नुकोबड्डा नायकुल्नि केसुलु लेकुंडा चार्जीलु लेकुंडा विचारण लेकुंडा अरेस्ट चेसि బెయిల్ కూడా రాకుండా చేశారు. ఊరి శిక్ష పడ్డవాడు ఊరి మీద పడి మట్లు చేస్తుంటే మీరు ఫుట్ అప్పగించి చూస్తున్నా. జనానికి మీ మీద నమ్మకం పోయింది. వాళ్ళ నాయకులకు మీ నుంచి భద్రత లేదని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే జనం చూస్తూ ఊరుకుంటారనుకుంటారా? ప్రజల మనుషులయ్యా వాళ్ళు. వాళ్ళ ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నా మొత్తం అందరి తలలకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత దీని బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే నాయుడు విషయంలో ఇరుక్కుపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు మీకు. అది ఎలా వీలవుతుంది సార్? ఆ సపోర్ట్ చూడండి. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. నా సొంత పూచీకత్తు మీద వాళ్ళని వదలండి. ఆ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు. రాజకీయాల్లో ఇంత ఆవేశం పనికిరాదు వెంకటరామయ్య. ఎప్పుడైతే వాడు జైలు నుంచి పారిపోయాడో అప్పుడే వాడు చావును వాడు కొని తెచ్చుకున్నాడు. పోలీసుల మీదకి ప్రెషర్ తీసుకొచ్చాం. రేపో మాపో వాడి మీద 5 లక్షల రివార్డు ప్రకటించబోతున్నాం. డెడ్ ఆర్ అలైవ్ వాడిని పట్టుకోమని ప్రకటించబోతున్నా. నిందితుడు శేషాద్రి నాయుడు జైలు నుంచి పారారి. ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రివార్డు. వెరీ గుడ్. బాబు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ఒకటి ఇచ్చుకో. అబ్బాబ్బా, ఒకటి కాదు రెండు కాదు 5 లాక్స్. వాడే వీడు, వీడే వాడు. 5 లాక్స్. హలో, పోలీస్ స్టేషనా అండి? వస్తున్నాడు అంకుశం. నేనే లక్ష్మీ నరసింహ. తేడా వస్తే ఠాగూర్, హూ ఆర్ యూ? నేనే సార్, మీకు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై సమఖ్యాంధ్ర, జై తెలంగాణ, జై కోస్తాంధ్ర, జై భారతదేశం. చూపించక్కడ డ్రెస్ వేసుకుంటే లక్ష్మీ నరసింహ, డ్రెస్ లేకపోతే ఠాగూర్. అని పైన కాదు సార్, అని కింద చూడండి. అడుగో మర్రినట్ సార్, అడుగో హంతకుడు సార్, అడుగో సంఘ విద్రోహ శక్తి, అడుగో రౌడీలకు రౌడీ, అడుగో సార్, అడుగో ఎడుగో అడుగో ఎడుగో అడుగో ఎడుగో అడుగో అయ్యడుగో అడుగో అయ్యడుగో కనపడకుండా అడుగో అడుగు అంటామంటే సార్ ఇలా రండి. ఆ చెప్పు, అమ్మాయి కనపడుతుందా సార్? బ్రహ్మాండం కనపడుతుంది. అమ్మాయి కట్టుకున్న ఎర్ర చీర కనపడుతుందా సార్? చిరిగిపోయింది అంతే. చేతి గాజులు కనపడుతున్నాయి సార్. ఓ సూపర్ అయ్యా,
స్థలంలో పూలు కనబడుతున్నాయా సార్? నిజంలో బెడాలు పిస్తున్నాయి. అమ్మాయి కూర్చున్న చాప కనబడుతుందా సార్? పొడుగు కనిపిస్తుంది. పసుపు రంగు కనబడుతుందా సార్? తెలుగుదేశం రంగు. ఎర్ర రంగు కనబడుతుందా సార్? కమ్యూనిస్ట్ పార్టీ రంగు. ఆ పచ్చ రంగు కనబడుతుందా సార్? పాకిస్తాన్ రంగు. ఆ పక్కన ఉన్న గిన్నెలు కనబడుతున్నాయా సార్? కనబడుతున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్. ఆ పప్పు చారు కనబడుతుందా సార్? రాష్ట్ర పిల్లలు అవుతారు. అన్నం కనబడుతుందా సార్? అన్నం వైట్ మసూర్ బియ్యం. ఆ పక్కన ఉన్న ప్లేట్ రెండు చేపలు కనబడుతున్నాయి సార్? రెండు చేపలు కంపు కొట్టినా నాకు ఇష్టమే. ఆ కలుపుతున్న అన్నం కనబడుతుందా సార్? బ్రహ్మాండం కనబడుతుంది సార్. ఇన్ని కనపడంగా లేంది ఆ నాయుడు కనపడటం లేదా సార్? నేను అది అడుగుతున్నాను. పచ్చ పాకిస్తాన్ కనపడింది సార్. ఎరుపు కమ్యూనిస్ట్ కనపడింది సార్. సాప కనపడింది సార్. అమ్మాయి కనపడింది సార్. పూలు కనపడుతున్నాయి సార్. బొట్టు కనపడుతుంది సార్. అమ్మాయి మెడలో లాకెట్ కనపడుతుంది. పెదాల పైన పుట్టుపచ్చ కనపడుతుంది సార్. గిన్నెలు కనపడుతున్నాయి సార్. ఉప్పు చేప కనపడుతుంది, పప్పు చేప కనపడుతుంది సార్. ఇన్ని కనపడ్డ నాకు నాయుడు గారు ఎందుకు కనపడరు అని అడుగుతున్నాను. నాయుడు గారు, నాయుడు గారు చూడండి సార్, చెప్పండి. నాయుడు గారు కనబడటం లేదా? లేదో. ఐ హావ్ బిగ్ ఐస్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఆ ప్రూవ్ చేయి. నేను నిరూపిస్తాను సార్. నిరూపించా. యు ప్లీజ్ జస్ట్ వెయిట్. నిరూపించబే. పడండి. నిరూపించబే సాలే. నిరూపించు సార్. ఏంది బే, అమ్మాయి కట్టుకున్న చీర కనబడుతుందా సార్? కనబడుతుంది. అమ్మాయి పెట్టుకున్న పూలు కనబడుతున్నాయా సార్? ప్రమాణం కనబడుతున్నాయి. ఇది జడ కనబడుతుందా సార్? చాలా పడుకుంది సార్. ఈ పప్పు చీర కనబడుతుందా సార్? ప్రమాణం కనబడుతున్నాయి. అన్నం కనపడుతుందా సార్? మసూరు బియ్యాన్ని ముందే చెప్పా కదా బే. ఉప్పు చేప కనపడుతుందా సార్? కనపడుతుంది బే. ఆ ప్లేట్ కనపడుతుందా సార్? చూశాను బే. ఒక్క నిమిషం సార్. ఆ నిమిషమే. ఈ ప్లేట్ లో అన్నం కనపడుతుందా సార్? కనపడుతుంది. ఈ ప్లేట్ వెనుకున్న బాడీ కనపడుతుంది. భయపడుతున్నాడు సార్. ఎవరు? ఈ నాయుడు సార్. నాయుడా? నాయుడు గారు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు బెదిరిస్తున్నాడు సార్. ఆ కళ్ళల్లో ఉన్న కసి కనపడుతుందా సార్? కనపడలా. ఆ ఫేస్ లో ఉన్న గంభీరం కనపడుతుందా సార్? కనపడలా. గండను తిరిగిన ఈ శరీరం కనపడుతుందా సార్? ఏంటి ఇక్కడికి వచ్చి పడ్డావు? ఈడొచ్చి పడ్డానా? ఎందుకు జంప్ చేశావు? నాయుడు, నాయుడు గారు కొడితే పడ్డాను సార్. నీకు నీవే సాంబార్ దుబ్బి తిని, నీకు నీవే చేప తిని, నీకు నీవే కొట్టుకుని రామార్తున్నావు. నిన్ను క్షమించను. పోలీసులు ఫూల్ చేస్తున్నావు. అది మీకు తెలియదు, అది మీకు తెలియదు. ఏంటి బే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఏం మిగుతావు? ఒక్క నిమిషం ఆలోచించుకునే వాడు. ఒక్క నిమిషం సార్. ఇలాంటి ఏంటి ఆతికి సభయా? లేదు సార్. ఆ మరేంటి? నాయుడు లేడు సార్. నాయుడు లేడా? నాయుడు గారు, నాయుడు గారు లేరు. కరెక్టే కదా? లేరు సార్. నాయుడు గారు లేరు కదా? అమ్మ తోడు లేరు సార్. చూడుకోయిందన్నా, నన్ను నీ తండ్రి అనుకో, బిడ్డ అనుకో, అమ్మ అనుకో, ఏమన్నా అనుకో, మరొకసారి థింక్ చేసి, మరొకసారి ఆలోచించు, మరొకసారి రసం చెప్పు. అమ్మ తోడు సార్, దేవుడు తోడు సార్, లేరంటే లేరు. నాయుడు గారు లేరు, అక్కడ లేరు. మరెందుకో మబ్బుతో చెప్పావు నాకు? బుద్ధి గడ్డి దీనమ్మా. ఆ పేపర్ లో యాడ్ చూసి 5 లక్షలకు ఆశపడి కక్కుర్చి పడి ఆ టెన్షన్ లో ఎవరిని చూసినా నాయుడు గారి అనుకోని మీకు ఫోన్ చేసి పెద్ద తప్పు చేశాను సార్. ఓ పని చేయకపోయిందన్నా? చెప్పన్న. బాగా థింక్ చేసుకుని అమ్మాయి దగ్గర. అమ్మ అమ్మ, నేను రా, నేను రా. సూర్ సిస్టర్, ఇంకా ఇద్దరు చంపాల. ముగ్గురు నా కొడుకులు చంపేశాడు. వాళ్ళిద్దరు చంపేసేదాకా బాగా తయారు చేసి మనోదరివి అమ్మా. మంచి చికెన్ పెట్టు, మంచి మటన్ పెట్టు, మంచి ఉప్పు చేప పెట్టు, నీకునే ఉన్నా పెట్టు. అమ్మా నాడి దేవుడమ్మా, బంగారం లాంటి మనిషి అమ్మా. అబ్బాయి నాడి గారు కనపడితే మాత్రం చెప్పు, చూసి పరేనా. నేను డ్రెస్ చేసుకుంటే తెలుసుగా బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, డ్రెస్ లేకపోతే తెలుసుగా ఠాగోరు. సింహాద్రి ఎన్టీఆర్ కూడా నువ్వేరా రాస్కెల్? అవును, ఒక క్రిమినల్ నాయుడిని పోలీసులు కూడా నాయుడు గారు అంటున్నారంటే వీరు మామూలు నాయుడు గారు కాదండి, సంథింగ్ స్పెషల్ నాయుడు గారు. ఇట్లాంటి నాయుడు ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఏ జిల్లాలో కాదు, ఎక్కడా లేడు. నాయుడు గారు, మీరు రామానాయుడు కంటే, వెంకయ్య నాయుడు కంటే, చంద్రబాబు నాయుడు కంటే కూడా గ్రేట్ అండో గ్రేట్. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. సిగ్గుండాలయ్యా, మీరింత సన్నాసులని తెలియక పోలీస్ సపోర్ట్ తోనే నాయుడు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా నేను నమ్మలేదు. ఇక ఈ కేసు విషయంలో మిమ్మల్ని నేను నమ్మదలుచుకోలేదు. మీరు వెళ్ళి జేబులు కొట్టే వాళ్ళని, ప్లాట్ఫారాల మీద నిద్రపోయే వాళ్ళని బుక్ చేసి మీ జేబులు నింపుకోండి. యు కెన్ గో. హలో, అసిస్టెంట్ కమిషనర్ రాజు గారిని రమ్మనండి.
నాయుడు నీకేమవుతాడు? ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఓహో, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు, నాయుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా, చెప్పు. నాకు తెలీదు అని చెప్పాను కదా. ఆడపిల్లకి శీలం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా, వాటి జోలికి వెళ్లాల్సి వస్తుంది. చెప్పు, నాయుడు ఎక్కడ? నాకు తెలీదు, అసలు ఇక్కడికి రాడు. నిజం చెప్పకపోయావు, ఇంకా తప్పుడు ముండా కొడుకునవుతా. ఆఫీసర్, ఆఫీసర్! నిన్ను రప్పించడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు నాయుడు, సారీ. నమస్కారం సార్, ఏసీపీ రాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజుగారు. నాయుడిని ఇప్పుడే అరెస్ట్ చేసి లోపల వేశాను సార్. థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ. ఈ విషయం కమిషనర్ గారికి చెప్పద్దు. నాయుడికి ఏ మనుషులు అవసరమో వాళ్లే అక్కడికి వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు కొద్దిగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే చాలు. ష్యూర్ సార్, నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నమస్కారం సార్, రండి రండి. థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఏముందండి, పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత. ఏయ్, సెల్ ఓపెన్ చేయి. నరికేయండి రా, ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేయండి. చేతులకు సంఖ్యలు లేవని ఆశ్చర్యపోతున్నారా? మీరు వచ్చే ముందు నేనే తీసేశాను, ఎందుకంటే మిమ్మల్ని చంపాలి కదా. రాజు, ఇంత మోసం చేస్తావా? నోరు ముయ్యండి రా, గూట్లేస్. ఎవరిదిరా మోసం? ఒక ఆడపిల్లకు అన్యాయం చేసింది చాలక 10 మందికి ఉపయోగపడే మనిషిని చంపుదాం అనుకుంటున్నారా? మా డిపార్ట్మెంట్లో వెధవలు ఉండొచ్చు, లంచగొండులు ఉండొచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నాయుడు, తెల్లారిపోతుంది, నువ్వు టకటాకా కానిస్తే ఓ పని అయిపోద్ది. నేను వెళ్ళి ఇరాని చాయ్ రెడీ చేస్తా. ఇలా చేయడం న్యాయమా సార్? అలా చేయకపోవడమే అన్యాయం రా. ఈ పని ఎప్పుడో చేసుంటే అడవుల్లో మందు పాత్రలు పెట్టి బలి తీసుకునేవాళ్లే, గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాళ్ళు రా. అప్పుడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇది త్రిబుల్ కరెక్ట్ సార్. Ah!
సిగరెట్ అయ్యేలోపు పని అయిపోవాలి నాయుడు. వద్దు నాయుడు, వద్దు నాయుడు, వద్దు నాయుడు, మమ్మల్ని చంపండి నాయుడు, వద్దు నాయుడు, వద్దు నాయుడు, మమ్మల్ని చంపండి నాయుడు, నాయుడు నాయుడు మీ మారిపోయినాడు, నమ్ము నాయుడు, మా మాట నమ్ము నాయుడు, నీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు, నీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు నాయుడు, ఒట్టు నాయుడు చెప్పరా, మీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు నాయుడు, మమ్మల్ని వదిలేనాడు, ప్లీజ్ నాయుడు, నాయుడు మమ్మల్ని చంపదు నాయుడు. తప్పు చేశాం, ఎన్నో మోసాలు చేశాం, మమ్మల్ని క్షమించు నాయుడు. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని వదిలేయి నాయుడయ్యా. మీ చెల్లెల్ని అలా చేయమని మేము చెప్పలేదు, మాకేం తెలియదు నాయుడు. మీకు తెలిసినా తెలియకపోయినా నా చెల్లెలకు అన్యాయం చేశావా? ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేస్తే నా చెల్లెలి పగను కూడా మర్చిపోతా. నువ్వేం చేయమంటే చేస్తాం నాయుడు. చెప్పు నాయుడు, చెప్పు, చెప్పు నాయుడు. మీరు బయట ఉండి మళ్ళీ ఇలాంటి పాపాలు చేసే ఆలోచనలు రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. మీ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ మనిషికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అప్పుడు క్షమిస్తా. ఇప్పుడే కమిషనర్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాం నాయుడు. నీతిమంతుడు అనిపించుకున్నావు నాయుడు, బాగుంటావు, కానీ వాళ్ళని వదలటం కరెక్ట్ కాదేమో.